ఇవాళతో మీ ఫస్ట్ ఫేజ్ ట్రైనింగ్ ముగిసింది. ఇప్పుడు మన వింగ్ కమాండర్ మిజ్రాద్దీన్ భాయ్ మిమ్మల్ని ప్రాక్టికల్స్ లో టెస్ట్ చేస్తారు. స్వాతంత్ర యోధుడికి కావలసిన మొదటి అర్హత ఏమిటో తెలుసా? భయం లేకపోవడం. జిహాదులో ఎప్పుడు కరుణకి అవకాశమే లేదు. మీ ముందున్న వాళ్ళు మన గమ్యానికి శత్రువులు. మీ ఆయుధాలని ఎత్తిపెట్టండి. వీళ్ళందరూ మన ప్రయత్నానికి విరోధులు. వీళ్ళెవరికి ఈ భూమి మీద బతికి అర్హత లేదు. వీళ్ళ గొంతులు అడ్డంగా కొయ్యండి. షురు కరో. क्या देख रहे हो? काटो. काटो. జిహాదంటే మతం కోసం చావడం కాదు, శత్రువుల్ని చంపడం. జిహాద్ జిందాబాద్! జిహాద్ జిందాబాద్! మీ బ్యాక్ చాలా బాగుంది. అతనికి రూమ్ ఎందుకు అద్దెకిచ్చావో నాకు అర్థం కావడం లేదు. అందుకే కదా టూలెట్ బోర్డ్ పెట్టింది. ఎదుటి మనిషి ఎలాంటి వాడో తెలుసుకొని అవసరం లేదా? అంటే అద్దెకిచ్చే ముందు సిబిసిఐడీలను పెట్టి ఎంక్వైరీలు చేయించాలంటావా? అతను నాకు ఇష్టం లేదు. పొరుగువాణ్ణి ప్రేమించమన్నాడు మహాత్మాగాంధీ. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చంప పగలగొట్టమంది ఇందిరాగాంధీ. వాట్? పిచ్చి వేషాలు వేసిన పాకిస్తాన్ నడ్డి విరగ్గొట్టి బంగ్లాదేశ్ని విడగొట్టిందిగా. పక్క దేశానికి మన పక్క రూమ్కి ఏంటి సంబంధం? అదంతా నాకు తెలీదు. నాకు ఇష్టం లేదంటున్నాను అంతే. కళ్యాణి, అతను ఉండేది పక్క రూమ్లో, నీ పక్కలో కాదు కదా. ఏమన్నా ఈ స్మెల్స్ రావటం ఏంటి? అతను ఏదో నీ పక్కలో ఉన్నట్టు. నువ్వెంత దారుణంగా మాట్లాడుతున్నావో తెలుస్తుందా నీకు? చూడు కళ్యాణి, నీ మనసులో శ్రీగంధం చెట్టు పెంచుకుంటే వేరే ఏ వాసన రాదు. అవునా? అయితే మనసులో వేప చెట్టు పెంచుకో, ఏ పురుగులు రావు. ఎంత స్టూపిడ్గా మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? భార్య మనసు అర్థం చేసుకోలేని వాడికన్నా స్టూపిడ్ ఇంకెవరూ ఉండడు. ఏమన్నా భార్య మనసు అర్థం చేసుకోలేని వాడికన్నా స్టూపిడ్ ఎవరు ఉండడు అంటున్నారు? ఉట్టి మాంసం కండలేనా? మగతనం లేదా? ఇంకా 30 సంవత్సరాల వయసుంది. ఇలా తోటకూర కాళ్ళగా అయిపోతే ఎలా? ఇంతకాలం ఎంత కోరిక ఎక్కడ దాచుకున్నావు? ఒంట్లోనే. పెళ్ళైనప్పటి నుంచి వేర్పాటు వాదులు, టెర్రరిస్టులు, వాళ్ళందరి పిల్లలు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ఈసీ రూముల్లో హాయిగా బతుకుతున్నారు. ఏం సాధించాలని నీకు జిహాద్? జిహాదులో ఎప్పుడు కరుణకి అవకాశమే లేదు. అమెరికాలో అన్నం ఉంది, తినడానికి టైం లేదు. సోమాలియాలో టైం ఉంది, తినడానికి అన్నం లేదు. ఆఫ్ఘన్లో మతం ఉంది, అక్కడ శాంతి లేదు. అన్నీ ఉన్న భారతదేశాన్ని ఎందుకు రాయిలా పడుచుకుంటారు? నీ దేశభక్తిని వదిలిపెట్టు.
భారతదేశాన్ని ఎందుకు రాయిలా పడుచుకుంటారు? ఈ దేశభక్తిని వదిలిపెట్టు. జిహాదులో ఎప్పుడు కరుణకి అవకాశమే లేదు. అన్నీ ఉన్న భారతదేశాన్ని ఎందుకు రాయిలా పడుచుకుంటారు? ఈ దేశభక్తిని వదిలిపెట్టు.